హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను సీరా లిమిటెడ్ గురించి సీరా శానిటరీ వేర్ గురించి మాట్లాడుతున్నాను సో లైక్ నేను మీకు చెప్పినట్లుగానే దేర్ ఆర్ త్రీ స్టాక్స్ ఓకే విచ్ ఐ హ్యాడ్ పిక్డ్ త్రీ స్టాక్స్ నేను పిక్ చేశాను టు గివ్ యూ ఫర్ దీపావళి ఓకే సో ఈ దీపావళి శుభ సందర్భంగా నేను మీకు ఈ త్రీ స్టాక్స్ని విత్ ప్రాపర్ ఎనాలిసిస్ ప్రాపర్ ప్రాసెస్తో ఐ విల్ నేను మీకు ప్రెసెంట్ చేస్తాను సో ఫస్ట్ ఈజ్ సీరా లిమిటెడ్ ఓకే ఫ్రెండ్స్ సో ఈ ఈ ఎనాలిసిస్తో పాటు ఇది టెక్నో ఫండమెంటల్ ఎనాలిసిస్ నేను మీకు ఎనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎనాలిసిస్తో పాటు వాట్ ఐ డూ ఈజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాసెస్ ఓకే సో ఈ ప్రాసెస్ ఫాలో అవటం వల్ల వాట్ విల్ హ్యాపన్ ఈజ్ మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో విల్ మినిమైజ్ యువర్ లాసెస్ అండ్ మ్యాక్సిమైజ్ యువర్ గెయిన్స్ ఓకే సో అలా కాదు నాకు ఒక స్టాక్ నేమ్ కావాలి ఆ బై ప్రైస్ కావాలి సెల్ ప్రైస్ కావాలి స్టాప్ లాస్ ప్రైస్ కావాలి అనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ హియర్ ఓకే దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని యూ కెన్ జస్ట్ లీవ్ ద వీడియో ఫ్రమ్ హియర్ లేదు అలా కాదు ఐ వాంట్ టు లర్న్ ద ప్రాసెస్ ఓకే ఆ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఓకే ఆ తర్వాత సెకండ్ టూ వీడియోస్లో ఆ ప్రాసెస్ని మీరు రెప్లికేట్ చేయొచ్చు ఓకే సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యాడ్ డన్ నేను ఇలాగే రెప్లికేట్ ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యి ఆ ప్రాసెస్ని థౌజండ్ టైమ్స్ ఐ హ్యాడ్ డన్ ఇట్ థౌజండ్ టైమ్స్ అది నేను చేయటం జరిగింది సో దాని ద్వారా ఏం జరిగింది అంటే సో ఇవెంచువల్లీ యు విల్ గో ఫర్ సక్సెస్ ఓకే సో ప్రాసెస్ని అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి విచ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సీరా లిమిటెడ్ గురించి ఫండమెంటల్గా మాట్లాడతాను ఓకే సో టెక్నికల్గా మాట్లాడతాను టెక్నికల్ అనాలిసిస్ లెవెల్స్ నేను మీకు చూపిస్తాను పొజిషన్ సైజింగ్ వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ అనాలిసిస్ ఇక్కడ నేను యూజ్ చేశాను నా అనాలిసిస్ ఏంటి అవన్నీ ఆ విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ద ప్రాసెస్ ఓకే సో ఈ ప్రాసెస్ని మీరు ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్లో మీరు దాన్ని యూజ్ చేయొచ్చు ఓకే సో దట్స్ దట్ 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 వే అలాగ యూస్ చేసినట్లయితే డెఫినెట్లీ వాట్ విల్ హ్యాపన్ ఈజ్ మీ యొక్క లాసెస్ అనేవి ఇవెన్చువల్గా తగ్గిపోతూ ఉంటాయి అండ్ యువర్ గెయిన్స్ విల్ ట్రై టు మ్యాక్సిమైజ్ ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్లో దేర్ ఆర్ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ వీడియోస్ ఫోర్ హండ్రెడ్ వీడియోస్ కన్నా ఎక్కువ వీడియోస్ నేను చేశాను సో ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఈ ఛానల్లో వీడియోస్లో పొందుపరిచాను ఓకే సో మీరు స్టాక్ మార్కెట్లో నేర్చుకొని గ్రో అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది లేదు నాకు ఓన్లీ బై సెల్ లెవెల్స్ పెయిడ్ కాల్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దెన్ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవ్వదు ఓకే సో తప్పకుండా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకే అండ్ మీ మీరు కూడా సబ్స్క్రైబ్ తీసుకోండి ఓకే సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి ఆ బెల్ ఐకాన్ యూనో రైట్ ఓకే సో స్టాక్లోకి వెళ్ళిపోతాను నేను సీరా శానిటరీ వేర్ ఓకే సో దీని గురించి నేను సపరేట్గా వీడియో చేయలేదు బట్ వాట్ ఐ హ్యాడ్ డన్ ఈజ్ నేను సపరేట్గా వీడియో చేయలేదు అనుకుంటున్నాను ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ నేను దీని గురించి ఈ స్టాక్ గురించి చాలాసార్లు నా ఒక మన యొక్క లైవ్ స్ట్రీమ్స్లోను ఓకే లైవ్ స్ట్రీమ్స్లో మాట్లాడడం జరిగింది సో కంప్లీట్గా ఫండమెంటల్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు సో లిటిల్ ఫండమెంటల్ ఫై క్వాంటిటేటివ్ ఫండమెంటల్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఓకే సో నేను త్రీ స్టాక్స్ సెలెక్ట్ చేశాను ఓకే ఫర్ 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 యూ ఓకే సో అందులో నేను వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ ఐ హ్యావ్ ఎ క్యాపిటల్ ఆఫ్ త్రీ ల్యాక్స్ ఓకే సో ఇందులో కొంతమందికి తక్కువ క్యాపిటల్ ఉండొచ్చు లేకపోతే కొంతమందికి ఎక్కువ క్యాపిటల్ ఉండొచ్చు ఐఎమ్ టేకింగ్ ఎన్ యావరేజ్ ఆఫ్ త్రీ ల్యాక్స్ అనే క్యాపిటల్ నేను తీసుకుంటున్నాను అండ్ ఇన్ దిస్ త్రీ స్టాక్స్ నేను ఈ త్రీ స్టాక్స్లో వన్ వన్ ల్యాక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వన్ వన్ ల్యాక్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ సో దిస్ ఈజ్ యువర్ త్రీ ల్యాక్స్ క్యాపిటల్ దిస్ ఈజ్ యువర్ వన్ ల్యాక్ క్యాపిటల్ ఇప్పుడు సీరా శానిటరీ వేర్ ఎక్కడుందో చూద్దాం సో సీరా శానిటరీ వేర్ దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఉంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఆర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఓకే సో బై యాక్చువల్లీ యాక్టివేటెడ్ అట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎగ్జాక్ట్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర బై హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అండ్ ఇప్పుడు నా బైయింగ్ రేంజ్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే ఈ మధ్యలో బయింగ్ సో ఐ ఆమ్ టేకింగ్ యావరేజ్ ఆఫ్ బోత్ ఆఫ్ దిస్ ఓకే సో ఈ బోత్ యావరేజ్ని తీసుకొని ఐఆమ్ ఐఎమ్ ప్లేసింగ్ మాన్యువల్ ఎంట్రీ అని ఉంది కదా ఐఎమ్ ప్లేసింగ్ టూ సిక్స్ ఫైవ్ జీరో యాజ్ మై యావరేజ్ ప్రైస్ ఓకే సో ఇప్పుడు టూ సిక్స్ ఫైవ్ జీరో ఈజ్ మై యావరేజ్ ప్రైస్ రైట్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఐ విల్ ఇన్పుట్ స్టాప్ లాస్ టార్గెట్స్ ఓకే సో ఇక్కడ ఐ విల్ షో యూ హౌ టు ఇది ఇప్పుడు నేను దిస్ ఇస్ ద చార్ట్ ఓకే సింపుల్ క్యాండిల్ స్టిక్ చార్ట్ అయితే అందరికి అర్థమవుతుంది ఐ హ్యాడ్ ఓపెన్ దిస్ చార్ట్ ఓకే సో దే దేర్ ఇస్ ఏ స్లోపింగ్ ట్రెండ్ లైన్ అండ్ ఏ హారిజాంటల్ ట్రెండ్ లైన్ బ్రేక్అౌట్ ఓకే సో టూ థౌజండ్ లైక్ నేను మీకు చెప్పినట్లుగానే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈజ్ యాక్చువల్లీ ద ప్రైస్ విచ్

ఓకే ఐ విల్ అడ్జస్ట్ దిస్ ఓకే టూ టూ ఫోర్ జీరో యాజ్ స్టాప్లాస్ నా టార్గెట్ వచ్చేసి దిస్ హై విచ్ ఈస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో ఎందుకు సార్ నౌ యూ కెన్ సీ నేను మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యు ద ప్రాసెస్ సో ఈ ప్రాసెస్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ యామ్ గెట్టింగ్ అ రిస్క్ రివార్డ్ ఆఫ్ ఓకే ఐ ఆమ్ గెట్టింగ్ ఏ రిస్క్ రివార్డ్ ఆఫ్ వన్ ఈస్ టు టూ ఓకే సో హౌ టు మ్యాక్సిమైజ్ దిస్ రిస్క్ రివార్డ్ ఇవన్నీ నేను మాట్లాడటానికి ట్రై చేస్తాను ఐఎమ్ నాట్ షూర్ బట్ అవన్నీ నేను డిస్కస్ చేయలేకపోవచ్చు బట్ ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ డిస్కస్ అబౌట్ అవన్నీ కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్తో డిస్కస్ చేస్తాను బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ లెటర్స్ ఎజ్యూమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్ ద టార్గెట్ ఓకే అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే స్టాప్ లాస్ చూసినట్లయితే మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ స్టాప్ లాస్ విచ్ ఈజ్ హ్యూజ్ అందుకనే చెప్తున్నాను దీస్ ఆర్ నాట్ ఫర్ ట్రేడింగ్ These are for investment. Okay, so this is for investment. ఓకే అండి దిస్ ఈజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సో నాట్ ఫర్ ట్రేడింగ్ ఫర్ ట్రేడింగ్ మనం ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఇట్ ఈస్ ఎ హైలీ ఓకే సో చాలా ఎక్కువ రిస్క్ ఉన్నట్లు బట్ దిస్ ఈజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సో ఇన్వెస్ట్మెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఓకే సో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ స్టాప్ లాస్ ఈజ్ ఎ ఫెయిర్ స్టాప్ లాస్ బికజ్ వై ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఈస్ ఎ ఫెయిర్ స్టాప్ లాస్ దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఐ సీ స్టాక్స్ ఓకే కొంతమంది స్టాక్స్లో దే ఆర్ హోల్డింగ్ డిహెచ్ఎఫ్ఎల్ ఇండియా బుల్స్ లేకపోతే జైన్ ఇరిగేషన్ లేకపోతే పీసీ జ్యువెలర్స్ లేకపోతే జిఎంఆర్ ఇన్ఫ్రాస్

ఒకటి అండ్ వన్ మోర్ థింగ్ వెన్ ఎవర్ ఐ ఐ టాక్ టు వన్ రిగార్డింగ్ పోర్ట్ఫోలియో సర్వీసెస్ నేను ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినప్పుడు సార్ మై రిస్క్ ఈజ్ ట్వంటీ పర్సెంట్ సార్ మై రిస్క్ ఈజ్ మ్యాక్సిమం రిస్క్ ఈజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సార్ బట్ ఇఫ్ ఐ సీ హిజ్ పోర్ట్ఫోలియో అతని పోర్ట్ఫోలియో ఒకసారి నేను చూసినట్లయితే ఆల్ మైక్రో క్యాప్ కంపెనీస్ స్మాల్ క్యాప్ కంపెనీస్ వితౌట్ ఎనీ ఫండమెంటల్స్ అండ్ ఆల్రెడీ హిస్ పోర్ట్ఫోలియో ఈజ్ బ్లీడింగ్ మైనస్ సిక్స్టీ పర్సెంట్ మైనస్ సెవెంటీ పర్సెంట్

డిస్టర్బెన్సెస్ వచ్చిన లేకపోతే ఈ కంపెనీ తీసేసిన ఐఆమ్ లూజింగ్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ స్లోలీ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయినింగ్ యు ద ప్రాసెస్ సీరాకి ఏమైపోయినా ఐ విల్ లూజ్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ బికాస్ ఐ హ్యావ్ మై స్టాప్ లాస్ ఎక్కడుంది నా స్టాప్ లాస్ వేర్ ఈజ్ మై స్టాప్ లాస్ టూ టూ ఫోర్ జీరో Okay, and if my direction is correct, my analysis is correct. If my direction is going good, then I will get 30%. 1 is to 2 15% loss and 30% in profits. Okay, Unders try to understand the process. This is for investment. So, investment low, I am seeing portfolios bleeding like anything.

ఓకే ఇది ఇది నా ఉద్దేశం మాత్రమే నో వన్ నో వన్ మీరెవరో ఇందులో ఎగ్రీ అవ్వాల్సిన పని లేదు లేకపోతే మీ వ్యూస్ మీ వ్యూస్ అన్నీ డిఫరెంట్గా ఉండొచ్చు బట్ నా ప్ర నా ప్రకారంగా ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ టీచింగ్ దెమ్ ఓకే సో ఐ క్రియేటెడ్ కండక్టింగ్ వర్క్ షాప్స్ లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్లో ఐఎమ్ టీచింగ్ దెమ్ దీస్ థింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఓకే ఇందులో ఎఫ్ఐర్ వాల్యూ ఇస్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ స్టాప్ లాసెస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే దెన్ వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్ బట్ అప్ టు ట్వంటీ పర్సెంట్ ఈజ్ వెల్ అండ్ గుడ్ ఓకే సో ఇక్కడ ఇఫ్ ఐ లూజ్ ఐ విల్ ఐ ఆమ్ లూజింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఇఫ్ ఐ ఆమ్ గెయినింగ్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఐ ఆమ్ గెయినింగ్ థర్టీ పర్సెంట్ ఓకే బట్ ఇక్కడ నేను ఇంకొక మెంటల్ మోడల్ మీకు తీసుకొస్తున్నారు ఇంకొక ప్రాసెస్ ఐ విల్ షో యూ ఎవ్రీవన్ విల్ ఎవ్రీ వన్ నో మీ నేను కేర్ ఓ ఇన్వెస్ట్మెంట్ గురించి మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు ఐ హ్యాడ్ ఎగ్జామ్ ఇండ్ దిస్ చార్ట్స్ ఓకే కేర్ వ్యాన్ మార్కెట్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ మే మార్చ్ ఏప్రిల్ ద ఫస్ట్ స్టాక్ ఐ గేవ్ ఈజ్ బై ఆన్ సిడిఎస్ఎల్ ఇది అందరికీ తెలిసిన విషయమే ఓకే ఫర్ పోర్ట్ఫోలియో సో ఫస్ట్ ఈజ్ సిడిఎస్ఎల్ అండ్ నెక్స్ట్ ఈస్ థయర్ ఓకే సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ నేను మీకు కేవలం దిస్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఈ చార్ట్ నేను మీతో షేర్ చేసుకున్నాను దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ ఓకే ఈ చార్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన పని లేదు బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అంటే ఎగ్జాక్ట్గా బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ దిస్ ఈజ్ మై స్టాప్ లాస్ ఓకే అండ్ థైరోకేర్ అనే పర్టికులర్ ఎగ్జాంపుల్ మాత్రం ఓకే థైరోకేర్ అనే పర్టికులర్ కంపెనీ అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళింది అండ్ ఇట్ గేవ్ అగైన్ ఇట్ గేవ్ మీ పిరమిడింగ్ ఆపర్చునిటీ అంటే మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోమంది దిస్ టైమ్ సేమ్ లైక్ మనం డౌ తిరిగిలో నేర్చుకున్నట్లే సేమ్ లైక్ ఈసారి నా ఎస్ఎల్ ఇక్కడ నుంచి నా ఎస్ఎల్ ఈజ్ షిఫ్టెడ్ టు ప్రీవియస్లో ఇన్ ద సేమ్ వే అగైన్ ఇట్ గేవ్ ఏ బై హియర్

Okay, many times I had entered and shifting my stop loss. You remember how if you calculate this e entries, e exits, prices to mere calculate you know the risk reward is greater than one is to 13. So e process I I explained in technical analysis so that you can by starting in an investment, you can start with one is to టూ రిస్క్ రివార్డ్ ఆర్ వన్ ఈజ్ టు టూ పాయింట్ ఫైవ్ రిస్క్ రివార్డ్ అలా స్టార్ట్ చేసుకొని యూ కెన్ చేంజ్ ఇట్ యూ కెన్ ట్రేల్ ఇట్ ఇఫ్ మీ డైరెక్షన్లోకి వెళ్తంటే యూ కెన్ మ్యాక్సిమైజ్ ద రిస్క్ రివార్డ్ వన్ ఈజ్ టు త్రీ వన్ ఈజ్ టు ఫైవ్ వన్ ఈజ్ టు సిక్స్ వన్ ఈజ్ టు సెవెన్ వన్ ఈజ్ టు నైన్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ రిస్క్ రివార్డ్స్ ఇన్ యువర్ ఫేవర్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ యువర్ డైరెక్షన్ ఇఫ్ ద స్టాక్ హ్యాస్ ఇప్పుడు పర్వాలేదు ఇక్కడ ఇప్పుడు ఇట్ హ్యాస్ నాట్ గాన్ ఓకే కొంతవరకు మన రిస్క్ రివార్డ్ మన డైరెక్షన్లోకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడెక్కడైనా సెల్ ఇచ్చిందనుకోండి స్టిల్ యు ఆర్ మేకింగ్ వన్ ఈస్ టూ త్రీ వన్ ఈస్ టూ ఫోర్ రిస్క్ రివార్డ్ ఇన్ ద సేమ్ వే యూ యు కెన్ డూ ద సేమ్ థింగ్ సో ఎలాగ మీరు సేరాలో అది చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చెప్పలేను బికాస్ ఐ హ్యావ్ ఓన్లీ చార్ట్ అప్ టిల్ నౌ సో ఫ్యూచర్లో ఎలా వస్తుంది అనేది ఐ డోంట్ నో బట్ ఫ్యూచర్లో ఎలా వస్తే ఎలాగ మనం దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చో ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ విత్ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ ఓకే సో ఇన్ దిస్ వే యూ డోంట్ నో నీడ్ టు వరీ ఫర్ నౌ యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద రిస్క్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ మీ రిస్క్ పైన ఫోకస్ చేయండి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ సో యూ కెన్ ఫాలో దిస్ మెథడాలజీ ఓకే యూ కెన్ ఫాలో దిస్ మెథడాలజీ లేదు ఫిఫ్టీన్ పర్సెంట్ నాకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లో నాకు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా నేను లూజ్ అవ్వను అనుకుంటే కనుక దెన్ ఐ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఓకే సో ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ లైక్ ఐ సే ట్వంటీ పర్సెంట్ రిస్క్ ఈజ్ అ నామినల్ రిస్క్ ఓకే సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండ్ ఇదే ప్రాసెస్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ కమింగ్ టూ వీడియోస్ ఆల్సో నెక్స్ట్ నెక్స్ట్ టూ వీడియోస్లో కూడా వాట్ ఐ వాట్ ఐ విల్ డూ నెక్స్ట్ కమింగ్ టూ వీడియోస్లో కూడా దిస్ బేసెస్ ఆన్ దిస్ ప్రాసెస్ ఓన్లీ ఐ విల్ ఐ హ్యాడ్ సెలెక్టెడ్ ద స్టాక్స్ అండ్ వాటిల్ని ఈ ప్రాసెస్ లాగే మనం యూస్ చేస్తాం సో అగైన్ వన్స్ అగైన్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్రీ ల్యాక్స్ ఇస్ ద క్యాపిటల్ వన్ ల్యాక్ ఈజ్ ద పర్ ట్రేడ్ అండ్ సీరా ఈజ్ ద స్టాక్ నేమ్ దిస్ ఈజ్ ద యావరేజ్ బయింగ్ ప్రైస్ ఇది యావరేజ్ బ్రయింగ్ బయింగ్ ప్రైస్ మనకి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ దిస్ ఇస్ ద స్టాప్ లాస్ టూ టూ ఫోర్ జీరో ఎలా వచ్చాయో నేను ఇక్కడ మీకు చార్ట్స్లో చూపించాను దిస్ ఇస్ టూ టూ ఫోర్ జీరో దిస్ ఈజ్ యువర్ యావరేజ్ బయింగ్ ప్రైస్ దిస్ ఈజ్ యువర్ హైస్ ఈజ్ యువర్ టార్గెట్

ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ టార్గెట్ రిస్క్ రివార్డ్ వన్ ఇస్ టూ టూ వస్తుంది ఇక్కడ నాకు ఈ పొజిషన్ సైజ్ క్యాలిక్యులేటర్లో వన్ ల్యాక్కి ఐఆమ్ గెట్టింగ్ థర్టీ ఎయిట్ షేర్స్ ఈ థర్టీ ఎయిట్ షేర్స్ని దాటి నేను వెళ్ళను ఎందుకంటే ఈ థర్టీ ఎయిట్ షేర్స్ నేను తీసుకుంటే అప్పటికి నా నా పొజిషన్ ప్రకారం వన్ ల్యాక్ వస్తుంది సో నా పొజిషన్ సైజ్ ఈజ్ ఓకే ఐ హ్యావ్ అ ఫేవరబుల్ రిస్క్ రివార్డ్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నా లాస్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ ఐ నో ఐ నో మై లాస్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఐ నో మై టార్గెట్స్ ఓకే అండ్ ఐ నో మై పొజిషన్ సైజ్ సో ఇంత అంతకన్నా ఏం కావాలి వాట్ డూ వీ నీడ్ మోర్ దెన్ దిస్ ఇంతేకాని ఇంతకు మించి సే జేపీ అసోసియేట్స్ ఐఎసోసియేట్స్ లేకపోతే జిఎంఆర్స్ వీటిల్లో వెళ్ళిపోయి మైనస్ సిక్స్టీ పర్సెంట్ మైనస్ సెవెంటీ పర్సెంట్ మైనస్ ఎయిటీ పర్సెంట్ అండ్ పీపుల్ ఆర్ స్టిల్ యావరేజింగ్ దెమ్ ఐ డోంట్ నో వై ఓకే సో వాటన్నిటితో పోల్చుకుంటే ఐ డోంట్ నో దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ సిస్టమ్ ఓకే అండ్ ఐ ఫాలో దిస్ ఐ టీచ్ దిస్ ఓకే సో ఇదేదో గాల్లో చేసింది కదా వీ ఐ హ్యాడ్ వీ హ్యాడ్ డెవలప్డ్ దిస్ ఓకే దిస్ సిస్టమ్స్ రూల్స్ ఓకే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ చార్ట్స్ కూడా ఐ హ్యాడ్ షోన్ యూ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఓకే హౌ వీ వీ విల్ యూజ్ హౌ వి విల్ యూజ్ అని చెప్పి రైట్ సో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద మెథడాలజీ ఆఫ్ సెలెక్టింగ్ ద స్టాక్ ఓకే సో ఒకసారి నేను లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తాను వై సీరా శానిటరీ వేర్ అంటే యూ కెన్ సి ఈ ఈ ఈ పొజిషన్ ఈ దేర్ ఈస్ ఎ హ్యూజ్ ఫాల్ ఇన్ ద స్టాక్ ఓకే ఇక్కడ కూడా మీరు ద సేమ్ థింగ్ వీ కెన్ సీ హియర్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఫాల్ నౌ ద స్టాక్ ఇప్పుడు స్టాక్ ఏం చేసింది ఆఫ్టర్ అ హ్యూజ్ ఫాల్ ఇప్పుడు స్టాక్ ఇక్కడ సస్టైన్ అయ్యింది అ గుడ్ గుడ్ అక్యుములేషన్ ప్యాటర్న్స్ ఫామ్ చేసింది ఇక్కడ యూ కెన్ సీ డబల్ టాప్ బై ఆర్ ఎనీ ఎనీ ప్యాటర్న్స్ ఓకే యూ కెన్ సీ దీస్ ఆర్ డబల్ టాప్ సారీ దిస్ ఈస్ ఓకే సో Double bottom okay, just a second. Okay, so this is your double bottom and it has given you a breakout. Okay, so patterns wise, candlestick patterns wise, it is a uh, double bottom okay, and uh, breakout above the neckline. So, same thing we can see.

ఓకే లార్జర్ టైం ఫ్రేమ్ పైన ఇట్ ఈజ్ ఏ టర్టిల్ బ్రేక్అట్ ఓకే సో ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి బస్ ఫర్ సెలెక్టింగ్ దిస్ స్టాక్ ఓకే సో వీ నో ద రిస్క్ వీ నో ద పొజిషన్ సైజింగ్ వీ నో ద రిస్క్ రివార్డ్స్ పొజిషన్ అయి ఓకే సో సీరా శానిటరీ వేర్ ఫండమెంటల్స్గా మీరు చూసినట్లయితే కనుక టైల్స్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఓకే విచ్ ఈస్ హ్యావింగ్ హయ్యర్ మార్జిన్స్ మిగతా టైల్స్ కంపెనీస్తో పోల్చుకుంటే దిస్ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ మార్జిన్స్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ ఈజ్ దేర్ ఈజ్ నో డెట్ కంపెనీకి దెర్ ఈజ్ నో డెట్ బట్ మీరు రీసెంట్ టైమ్స్లో చూపిస్తుంటే ఓకే రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే వాట్ వీ కెన్ సే రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే ద మార్జిన్స్ ఆర్ డిక్రీజింగ్ ఓకే మార్జిన్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతున్నాయి సేల్స్ కూడా సూపర్ ఎక్సలెంట్గా లేదు బట్ ఇవన్నీ మనం వీఆర్ హ్యావింగ్ ఏ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ ఒకవేళ ఏదైనా నెగిటివ్గా మనకి స్టాక్ పరంగా నెగిటివ్గా మనకి వెళ్తే కనుక అవర్ స్టాప్ లాస్ ఈస్ హిట్ అండ్ మన ఈ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ స్టాక్ మనకి తీసుకువెళ్ళచ్చు బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ సో దేర్ ఈజ్ డి decrease in the borrowings okay decrease in the borrowings okay so debt 0.03 which is negligible okay so peg ratio eva beta price to free cash flow ప్రైస్ టు అర్నింగ్స్ రేషియో ప్రైస్ టు బుక్ ఇవన్నీ కూడా మోడరేట్గా ఉన్నాయి నాట్ దిస్ స్టాక్ ఈజ్ నాట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అలా అని చెప్పి చీప్ కూడా కాదు సో ఇక్కడ మీరు చూసినట్లయితే మార్జిన్స్ ఆర్ కాంట్రాక్టింగ్ సో ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ మార్జిన్స్ ఆ తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్స్ నుంచి ఇప్పుడు థర్టీన్ ట్వెల్వ్ పర్సెంట్ మార్జిన్స్కి వచ్చింది బికాస్ దేర్ ఆర్ సో మెనీ థింగ్ సో కాంపిటీషన్ ఒకటి మిగతా కంపెనీస్ నుంచి కాంపిటీషన్ ఒకటి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బట్ ఇఫ్ యూ సీ ఎనీ ఏషియన్ టెయిల్స్ లేకపోతే ఇంకొక ఏదైనా సెరామిక్ కంపెనీ రిలేటెడ్ కంపెనీస్ మీరు తీసుకున్నట్లయితే దే ఆర్ హాఫ్ ఆఫ్ దిస్ మార్జిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నెక్స్ట్ నెక్స్ట్ కంపెనీ నెక్స్ట్ సీరా తర్వాత నెక్స్ట్ కంపెనీస్ కజారియా నెక్స్ట్ స్ట్రాంగ్ కంపెనీస్ కజారియా సో ఇట్ ఈస్ కజారియా సిరామిక్స్ సో దీని మార్జిన్స్ ఒకవేళ మీరు చూసినట్లయితే Okay, they are also at, at par, okay, 14%, okay, so 14, 15%, okay, so these margins are also at, at the same, okay, but uh, there are other companies, just a second, Cera, Somani Ceramics or uh, Asian Granito, wheel uh, margins and AV, they, they are very less, okay, so you can see the margins here, 7%, 8%, 9% kind of margins. ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్నిసార్లు దే ఆర్ మేకింగ్ నెగిటివ్ మార్జిన్స్ ఆల్సో ఓకే సో యూ కెన్ యూ కెన్ ఆన్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ ఆల్సో దిస్ కంపెనీ ఈజ్ గుడ్ సీరా సానిటరీ వేర్ ఈస్ గుడ్ అండ్ ఇక్కడ చూడండి వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ ప్రమోటర్ హోల్డింగ్ ఈజ్ స్టాగ్నెంట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అండ్ రీసెంట్ టైమ్స్లో ఇఫ్ యూ సి పబ్లిక్ ఓకే సో పబ్లిక్ ఈస్ హోల్డింగ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ సెవెంటీన్లో బట్ నౌ ద పబ్లిక్ హోల్డింగ్ హ్యాస్ డిక్రీజ్డ్ సో డిఐఏఐస్ మీరు చూడండి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫ్లాట్ బట్ సిక్స్ పర్సెంట్ నుంచి సిక్స్ టు సెవెన్ పర్సెంట్ నుంచి ఎఫ్ఐఐస్ సెవెన్ పర్సెంట్ నుంచి నౌ దే హ్యాడ్ ఇంక్రీజ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సో దేర్ ఆర్ సమ్ కంపెనీస్ రీసెంట్గా జూన్ క్వార్టర్స్లోను ఆ తర్వాత మార్చ్ ఫాల్లోను దేర్ ఆర్ సమ్ కంపెనీస్ విచ్ బాట్ దిస్ సీరా ఓకే సో చాలా చాలా ఎఫ్ఐఏస్ సమ్ డిఏఐఏస్ కూడా నలందా ఆర్ సంథింగ్ ఓకే ఐ ఐఎమ్ నాట్ షూర్ నలందా ఈక్విటీ ఫండ్ సో నలందా ఈక్విటీ ఫండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో త్రీ పర్సెంట్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ దే హ్యాడ్ ఇంక్రీజ్డ్ టు టెన్ పర్సెంట్ ఓకే అండ్ ఓల్డ్ వెల్ ఎమర్జింగ్ మార్కెట్స్ మాస్టర్ ఫండ్ అనేవాళ్ళు కూడా రీసెంట్గా ఇందులో ఎంటర్ అయ్యారు ఓకే సో జస్ట్ డూ యువర్ రీసెర్చ్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ పిక్చర్ నేను మీకు ప్రజెంట్ చేశాను బేస్డ్ ఆన్ దిస్ చార్ట్స్ అండ్ ఆల్సో బేస్డ్ ఆన్

ఓకే సో ఆల్ దీస్ థింగ్స్ ఐ డిస్కస్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదే నేను చెప్పాలనుకున్నది అండ్ ఇప్పటివరకు కనుక మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనిపించి ఉంటే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో మీరు వీడియోని లైక్ చేస్తే సో లాట్ ఆఫ్ టైమ్స్ నాకు చెప్తూ ఉంటారు సార్ మన ఛానల్ అండర్ రేటెడ్ సార్ ఎవరికి తెలియదు సార్ ఓకే సో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో లైక్ అవర్ వీడియో అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద లెసన్ అంటే లెసన్ మనం స్టార్ట్ చేసినప్పుడే మీరు లైక్ చేస్తే కనుక సో దట్ ఈస్ హౌ యూట్యూబ్ విల్ ఓకే ప్రెసెంట్ ఇట్ ఫర్ మెనీ మోర్ పీపుల్ సో మనం మరో మీరు ఎన్ని లైక్స్ చేస్తే నెక్స్ట్ ఎవరైనా కొత్త వాళ్ళకి మన మన యూట్యూబ్ మన వీడియో అనేది షో అవుతుంది ఓకే మన వీ మన యూట్యూబ్ వీడియో అనేది మరింత మందికి వెళ్తుంది సో కీప్ లైకింగ్ కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి అండ్ యూ విల్ డెఫినెట్లీ మేక్ మనీ ఇన్ మార్కెట్స్ సో ఇంకొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్